హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ వరల్డ్. మీరు మొదటిసారిగా నా ఛానల్ని వీక్షించినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అది ఎలా అంటే, ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా సబ్స్క్రైబ్డ్ అని వస్తుంది. తర్వాత దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేసినప్పుడు నా నోటిఫికేషన్స్ మీరు పొందగలరు. మరియు ఇక్కడ కనిపిస్తున్న ట్రయాంగిల్పై క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా నా డిస్క్రిప్షన్ని మీరు పొందగలరు. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం అడ్మిన్లో బ్యాంక్ డీటెయిల్స్ని ఏ విధంగా యాడ్ చేయాలి మరియు ఏ విధంగా ఎడిట్ చేయాలో చూద్దాం. అయితే ఎంతకంటే ముందు ఒకవేళ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను. అయితే ఇంతకుముందు చాలామంది నాకు కాల్స్ చేశారండి, బ్యాంక్ డీటెయిల్స్ని యాడ్ చేయడం వల్ల మన అడ్మిన్ వెబ్సైట్ సెక్యూరా కాదా అని చాలా డౌట్స్ అడిగారు. ఓకే, వాళ్ళందరికీ ఇంకొకటి విషయం చెప్తున్నాను, ఏంటంటే అడ్మిన్ వెబ్సైట్ అనేది చాలా సెక్యూర్డ్ అండి, పేఅవుట్స్ కూడా చాలా జరుగుతున్నాయి. యాక్చువల్గా చెప్పాలంటే December 15 ఈరోజు అఫీషియల్ వెబ్సైట్ అనేది అఫీషియల్గా లాంచింగ్ ఉందని కూడా అన్నారు. దాని విషయం కూడా మనకు ఈవినింగ్ వరకు ఏ విషయం అనేది తెలుస్తుంది. అయితే అడ్మిన్లో బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేయాలా వద్దా అని ఉన్న సమాధానంపై నేను ఇప్పుడు మీకు వివరించాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్మిన్ వెబ్సైట్ని ఓపెన్ చేద్దాం. అడ్మిన్లో లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది కదా. ఇక్కడ కనిపిస్తున్న అడ్మిన్ లెఫ్ట్ సైడ్లో ఉన్న 9 డాట్స్ పైన క్లిక్ చేసినప్పుడు, అంటే ఆల్రెడీ లాగిన్ అయిన వాళ్ళకి దీని గురించి పూర్తి అవగాహన ఉంటుంది. ఒకసారి ఆ బ్యాంక్ డీటెయిల్స్ని, ఈ ప్రొఫైల్ సెక్షన్లో బ్యాంక్ డీటెయిల్స్ని ఏ విధంగా యాడ్ చేయాలో చూద్దాం. ఈ ప్రొఫైల్ సెక్షన్పై క్లిక్ చేసినప్పుడు ఈ ప్రొఫైల్ సెక్షన్స్లో ఇంతకుముందు జస్ట్ మై ప్రొఫైల్, వెల్కమ్ లెటర్, చేంజ్ పాస్వర్డ్ అని మాత్రమే ఉండేది. ఇప్పుడు యాడ్ బ్యాంక్ డీటెయిల్స్ని యాడ్ చేశాడు. ఇంతకుముందు ఏ విధంగా ఉన్నదంటే మై ప్రొఫైల్లోనే బ్యాంక్ డీటెయిల్స్ని యాడ్ చేసి సబ్మిట్ చేసేదన్నమాట. ఇప్పుడు యాడ్ బ్యాంక్ డీటెయిల్స్లో మన యొక్క డేటాను మనం ఏ విధంగా ఎంటర్ చేయాలో చూద్దాం. యాడ్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసినప్పుడు మనకు ఈ విధంగా బ్యాంక్ డీటెయిల్స్ అని ఈ విధంగా మనకు అన్నీ డీటెయిల్స్ ఏమేమి ఫిలప్ చేయాలో అడుగుతుందండి. అప్పుడు ఇక్కడ మనకు ఫస్ట్ కాలంలో అకౌంట్ నేమ్ అని కనిపిస్తుంది కదా, అకౌంట్ నేమ్ దగ్గర మీ పేరు ఇవ్వాలి. మీ పేరు అంటే మన బ్యాంక్ పాస్ పుస్తకంలో, అంటే పాస్బుక్ ఉంటుంది కదా, ఆ పాస్బుక్లో ఏ విధంగా నేమ్ ఉంటే ఆ విధంగానే ఇవ్వండి. అంటే క్యాపిటల్ లెటర్స్లో ఉంటే క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్లో ఉంటే స్మాల్ లెటర్స్, అంతేగాని ఈ అకౌంట్ నేమ్లో డాట్లు అట్లాంటివి ఏమై ఏ విధంగా ఎంటర్ చేయొద్దు. ఎంటర్ చేస్తే తీసుకోదు అది. ఇంకొకటి, ఒకవేళ తీసుకున్నా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఆ విధంగా ఉంటేనే కంపెనీ నుంచి పేఅవుట్స్ వస్తున్నాయి అన్నమాట. ఒకవేళ చిన్న తేడా ఉన్నా కూడా కంపెనీ నుంచి పేఅవుట్స్ రావని చెప్తున్నారు అన్నమాట. దానికోసం ఒక బ్యాంక్ స్క్రోలింగ్ అనేది ఒకటి మనకు అడ్మిన్ వెబ్సైట్ మీద కనిపిస్తుంది, దాన్ని చూపిస్తాను నేను మీకు ఒకసారి. ఒకసారి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది, డియర్ అడ్మిన్ ఫ్యామిలీ, పేఅవుట్ గోయింగ్ ఆన్ ప్రోగ్రెస్, ప్లీజ్ కీప్ కామ్, పేఅవుట్ డే బై డే, అంటే డే బై క్లియరింగ్ డ్యూ టు సమ్ టెక్నికల్ ఇష్యూస్ అండ్ యాడ్ బ్యాంక్ డీటెయిల్స్ న్యూలీ ఇమీడియట్ యూజర్ నేమ్ అండ్ బ్యాంక్ అకౌంట్ నేమ్ షుడ్ బి ద సేమ్. అంటే ఆ విధంగా మనకు యూజర్ నేమ్ అనేది బ్యాంక్ అకౌంట్ నేమ్ అనేది సేమ్ ఉండేటట్టు చూసుకోమని చెప్తుంది. ఆ విధంగా ఉంటేనే పేఅవుట్స్ జరుగుతాయంట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ గురించి ఒకసారి చూద్దాం. అంటే ఇది కొత్తగా చేసే వాళ్ళకు బాగా ఉపయోగపడుతుంది. ఇంకొకటి, మన టీం కింద ఎవరైనా కొత్తగా జాయిన్ అయి చేసుకునే వాళ్ళకు కూడా ఏ విధంగా బ్యాంక్ డీటెయిల్స్ చేసుకోవాలో తెలుసుకోరు కాబట్టి మన యొక్క ఈ వీడియోని మీరు షేర్ చేస్తే దాన్ని చూసి ఏ విధంగా యాడ్ చేసుకోవాలో వాళ్ళు తెలుసుకుంటారు. ప్రతిసారి మనం ఎక్స్ప్లెయిన్ చేయకుండా అకౌంట్ నేమ్ దగ్గర అకౌంట్ నేమ్ ఇస్తారండి, అకౌంట్ నెంబర్ దగ్గర మీ అకౌంట్ నెంబర్ ఇస్తారు, బ్యాంక్ నేమ్ ప్లస్ బ్రాంచ్ నేమ్, ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ టైప్ అంటే కరెంట్ ఆర్ సేవింగ్స్ ఏదైనా సరే, ఈ గూగుల్ పే నెంబర్, ఫోన్పే నెంబర్, పేటిఎం నెంబర్, మొబైల్ నెంబర్, పిన్ కోడ్, ఇవన్నీ ఇచ్చి సబ్మిట్ కొట్టిన కూడా మనకు ఒక ఓటీపీ తోటి మనకు వ్యాలిడేషన్ చేసుకోమని ఉంటుంది. అయితే ఇంతకుముందు ఆ విధంగా ఉన్నది, ఓటీపీ వస్తుంది చేసుకోవాలి. అయితే ఈరోజు నేను బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేశాను, ఒకసారి యాడ్ చేసి చూపిస్తాను. ఓటీపీ అడగలేదు నన్ను, ఓకే నో ప్రాబ్లం, అంటే కొద్దిగా వ్యాలిడేషన్ అనేది తీసేసినట్టుంది. ఒక్కొక్కసారి అడుగుతున్నట్టుంది, ఒక్కొక్కసారి అడగట్లేనట్టుంది. ఇప్పుడు ఈ బ్యాంక్ డీటెయిల్స్ అన్నింటినీ ఏ విధంగా యాడ్ చేయాలో మళ్ళీ ఒకసారి నేను డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి మీకు చూపిస్తాను. ఈ విధంగా నా బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయడం జరిగింది. పేరు, బ్యాంక్ అకౌంట్ నెంబరు, బ్యాంక్ బ్రాంచ్, అంటే ఈ విధంగా టోటల్ అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయడం జరిగింది. ఈ గూగుల్ పే నెంబర్, ఫోన్పే నెంబర్, పేటిఎం నెంబర్ నేను ఇప్పుడు ఇవ్వలేదు. అందుకే ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. ఈ ఇక్కడ ఫోన్ నెంబర్ ప్లస్ మన పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా కింద సబ్మిట్ అని కనిపిస్తుంది కదా, సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సబ్మిట్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు
ఒక నిమిషం అండి. బ్యాంక్ డీటెయిల్స్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ, అంటే నేను ఆల్రెడీ చేసిన కాబట్టి అప్డేటెడ్ అని అంటుంది అది. ఒకవేళ మీరు ఫస్ట్ టైం చేస్తే బ్యాంక్ డీటెయిల్స్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిన, అంటే యాడ్ అయినాయి అని చెప్తాను, బ్యాంక్ డీటెయిల్స్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని మీకు వస్తుంది. ఇప్పుడు అది వచ్చిన విషయం అంటే బ్యాంక్ డీటెయిల్స్ ఏ విధంగా యాడ్ అయినాయి లేవనేది ఒకసారి కిందికి స్క్రోల్ చేస్తే మనకి ఈ విధంగా కనిపిస్తున్నాయి అన్నమాట. ఫస్ట్ కాలంలో సీరియల్ నెంబర్ అని, అకౌంట్ నేము, అకౌంట్ నెంబరు, బ్యాంక్ నేము, బ్రాంచ్ నేము, ఐఎఫ్ఎస్సి కోడ్. ఈ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఐఎఫ్ఎస్సి కోడ్ మిస్టేక్స్ వల్ల చాలామందికి పేఅవుట్స్ జరగలేదు, అది ఒకసారి చూసుకోవాలి. అంటే ఒకవేళ తెలియకపోయినా మనం గూగుల్లో సెర్చ్ చేస్తే ఈజీగా మనకు ఐఎఫ్ఎస్సి కోడ్ దొరుకుతుంది. మనకు మొబైల్ నెంబరు, ఇక్కడ యాక్షన్ అంటే ఎడిట్. ఒకవేళ ఇందులో ఏమైనా మళ్ళీ చిన్న మిస్టేక్స్ జరిగినా కూడా మళ్ళీ ఇక్కడ ఎడిట్ అని కనిపిస్తుంది, ఎడిట్ పైన క్లిక్ చేసి మళ్ళీ ఒకసారి మన యొక్క డేటాను మనం ఏమైతే మిస్టేక్స్ చేసామో, ఫస్ట్ ఏ మిస్టేక్స్ చేసామో అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ సబ్మిట్ అని కొడితే ఎడిట్ అని అయిపోతుంది. ఎడిటింగ్ అనేది సక్సెస్ఫుల్ అయిపోతుంది, అంటే అప్డేటెడ్ సక్సెస్, ఇంతకుముందు వచ్చింది కదా నేను కొట్టినప్పుడు అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా, ఆ విధంగా. ఒకవేళ మీకు ఈ నా బ్యాంక్ డీటెయిల్స్ నేను దీనికి ఇవ్వను ఎందుకంటే నాకు ఇది సెక్యూర్ కాదు అని ఇంకా డౌట్ అనిపిస్తే, ఇక మనకు ఇది ఒక 5 to 10 days వాడిన తర్వాత, అంటే అడ్మిన్ వెబ్సైట్ని యూజ్ చేసిన తర్వాత మనకు ఇక్కడ అమౌంట్ వస్తుంది కదా. అమౌంట్ వస్తున్నప్పుడు మనకు ఒక కోటక్ మహీంద్ర బ్యాంక్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది అన్నమాట. ఆ మెసేజ్ని కూడా ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చూడండి, నా మెసేజెస్లో కోటక్ మహీంద్ర బ్యాంక్ నుంచి ఈ విధంగా వచ్చింది. డిఆర్ ఫోన్ నెంబర్ ఇచ్చి వెల్కమ్ టు కోటక్ 811. ఒకవేళ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి, నేను ఆల్రెడీ క్లిక్ చేశాను, సో ఇంకా నాకు ఒక బ్యాంక్ ఉందన్న ఉద్దేశంతో నేను ఇంక దీన్ని తీసుకోలేదు. మీకెవరికైనా బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళకైనా, లేదా ఆల్రెడీ నాకు ఈ నా అకౌంట్లో ఎక్కువ అమౌంట్ ఉంది మళ్ళీ నాకు ఏమైనా జరుగుతుంది ఏమో అనే డౌట్ ఉన్న వాళ్ళు ఏం చేయండి అంటే, ఈ విధంగా బ్యాంక్ అకౌంట్ని క్రియేట్ చేసుకొని ఆ డీటెయిల్స్ని అక్కడ యాడ్ చేయండి. ఈ విధంగా మనకు బ్యాంక్ డీటెయిల్స్ని ఏ విధంగా యాడ్ చేయాలి, ఏ విధంగా అప్డేట్ చేయాలో మనం చూసాము. నెక్స్ట్ వీడియోలో అమౌంట్ని ఏ విధంగా విత్డ్రా చేయాలో చూపిస్తాను. ఈ ఒక వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.